కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదేవిధంగా కరోనా అటువంటి ఇది ఒక భయంకరమైనటువంటి వైరస్. దీనికి పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి మెడిసిన్ లేనటువంటి వైరస్ ఇది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్నటువంటి వ్యాధి. ఇది దీన్ని ఒక గవర్నమెంట్ ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ దీన్ని అరికడతాడు అనేటువంటి విషయం వాస్తవం కాదు. యావత్ మానవ సమాజమంతా కూడా ఏకమై ఈ యొక్క కరోనాను అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వేల కట్టలేనటువంటి నష్టం ఈ రోజు మానవ సమాజానికి ఏర్పడింది. ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో రకంగా కరోనా కారణంగా నష్టపోయారు. ఏదో ఒక కారణంగా ఎవరి స్థాయిలో వాళ్ళు నష్టపోయారు. చాలా మంది మన కళ్ళ ముందే మరి స్వర్గస్థులైనటువంటి వాళ్ళు కూడా చూస్తా ఉన్నాం, మృత్యువాత పడుతున్నటువంటి వాళ్ళని కూడా చూస్తా ఉన్నాం. దీన్ని ప్రపంచ యుద్ధం ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేనో ఈరోజు వాస్తవంగా అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు మనలో ఉంది. ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులు కానీ ఆయా దేశాల సరిహద్దులో ఉన్నటువంటి వాళ్ళు కానీ మాత్రమే దానిపైన దృష్టిని కేంద్రీకరించేవాళ్ళు. కానీ ఈరోజు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని బారిన పడతా ఉన్నారు. చాలా ఆధునికమైనటువంటి దేశాలు, అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రపంచంలో మాకు తిరుగులేదు లేదు, మేమే రారాజులము, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాము, అన్ని రకాల మౌలిక వసతులు మా దగ్గర ఉన్నాయి అని జబ్బలు చరుచుకునేటువంటి దేశాలు కూడా ఈరోజు కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కరోనాను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అటువంటి నేపథ్యంలో ప్రపంచ జనాభాలో రెండో స్థానంలో ఉన్నటువంటి మనము, అభివృద్ధి చెందిన దేశం కాదు చెందుతున్నటువంటి దేశం మనం. మన దేశంలో ఇంత పెద్ద జనాభా, అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక రాజకీయ పార్టీలు, అనేక సిద్ధాంతాలు, పూర్తి ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీ అయినటువంటి మన దేశంలో కరోనాను అరికట్టడమో ఎంత కష్టమో మనకందరికీ తెలుసు, స్వయంగా మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈరోజు 135 కోట్ల మంది ప్రజలను కరోనా విషయంలో ఏకం చేసినటువంటి చరిత్ర దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చైతన్యం చేసినటువంటి చరిత్ర వారికి దక్కుతా ఉంది. అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 74% రికవరీ రేటు ఏదైతే ఉందో చాలా మంచి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. 6 నెలల క్రితము ఒక్క పీపీఈ కిట్ కానీ, ఒక వెంటిలేటర్ కానీ, ఒక N95 మాస్క్ కానీ భారతదేశంలో తయారయ్యేటువంటి పరిస్థితి లేదు. విదేశాల వైపు, విమానాల వైపు ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళం. ఈరోజు మనం ధైర్యంగా గర్వంగా చెప్పుకోవాలి, దేశ అవసరాలకు కావలసినటువంటి పీపీఈ కిట్స్ కానీ N95 మాస్కులు కానీ మనం తయారు చేసుకుంటాం. విదేశాలకు, పేద దేశాలు ఏవైతున్నాయో పేద దేశాలకు కూడా ఈరోజు
భారత దేశంలో ఉన్నటువంటి ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలు తయారు చేసి పంపిస్తా ఉన్నారనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకోవాలి. చాలా మంది ఇది నాకు రాదు అనేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇది ఎవరికైనా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయం కూడా మనకు తెలుసు. దీనికి ధనిక పేద కార్మికుడు కర్షకుడు ఉద్యోగస్తుడు పారిశ్రామికమేత రాజకీయ నాయకుడు అనే తేడా లేదు. ఎక్కడ ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు, ఎవరు మాస్క్ పెట్టుకోలేదు, ఎక్కడ సోషల్ డిస్టెన్స్ లేదు, ఎవరు పొరపాట్లు చేస్తున్నారో కరోనా మహమ్మారి వెతుకుతూ ఉంటుంది. మాస్క్ పెట్టుకున్నటువంటి వాళ్లకు సోషల్ డిస్టెన్స్ మేనటువంటి వాళ్లకు క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారో వాళ్ళను మనకు తెలియకుండానే ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండానే ఈ యొక్క వ్యాధి సోకేటువంటి ప్రమాదం ఉందనే విషయము మనం రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కొంతమంది ప్రభుత్వం విధించినటువంటి నియమాలను ఉల్లంఘిస్తా ఉన్నారు, అది మంచిది కాదు. స్వచ్ఛందంగా ప్రభుత్వం చెప్పినటువంటి నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా కరోనా పోలేదు పూర్తి స్థాయిలో. మన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశము, ప్రపంచంతో అన్ని రంగాలలో పోటీ పడాలనుకున్నటువంటి ఈ నేపథ్యంలో కరోనా సోకడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాము, ఉపాధి కోల్పోయింది. దీన్ని ఎదుర్కోవడం కోసము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఆత్మ నిర్భర భారత్ మిషన్ అనేటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రకటించి కరోనా నుంచి ప్రజలను రక్షించేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాము. ఆర్థిక పరమైనటువంటి కార్యక్రమాల నుంచి ఈరోజు ప్రధానమంత్రి గారు డాక్టర్స్ కానీ అధికారులు కానీ పదే పదే చెప్తా ఉన్నారు జాగ్రత్తలు తీసుకోవాలని. అది పూర్తి స్థాయిలో జరగడం లేదు. మనకు మనము రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించాలి అనేటువంటిది ఈరోజు దృష్టిలో పెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు చెప్పారు, జాన్ హే తో జహాన్ హే, జీవం ఉంటేనే జీవితం ఉంటుంది. మనం జీవితం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, కానీ జీవం లేనటువంటి జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడు కూడా సాధ్యం కాదు. కాబట్టి జీవాన్ని ముందు రక్షించుకోవాలి. జాన్ హే తో జహాన్ హే, కాబట్టి దా దృష్టిలో మనం అందరము ఆలోచన చేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రధానమంత్రితో సహా అందరం కూడా రెగ్యులర్గా అన్ని రాష్ట్రాలతో మానిటరింగ్ చేస్తూ ఉన్నాం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాల జిల్లా కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో స్వయంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను స్వయంగా తెలంగాణలోని 20 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడుతూ ఉన్నాను, చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఉన్నాం, హోమ్ సెక్రటరీతో మాట్లాడుతూ ఉన్నాం, డీజీపీలతో మాట్లాడుతూ ఉన్నాం, హెల్త్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాం, హోమ్ మినిస్టర్తో మాట్లాడుతూ ఉన్నాం, ప్రధానమంత్రి గారు స్వయంగా ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. గత వారం కూడా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రులతో కూడా సంప్రదింపులు జరిపి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బృందాలను కూడా తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాలకు రెగ్యులర్గా పంపిస్తూ ఉన్నాం. అక్కడ స్పాట్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఉన్నాం, అక్కడ వాళ్ళకు కావలసినటువంటి సలహాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తూ ఉన్నాం. అనేక రకాల చర్యలు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా కరోనా నరకట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను సుప్రీంకోర్టు కూడా అభినందించిన విషయాన్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అనేక సెక్టార్స్ సర్వీస్ సెక్టార్ చాలా నష్టపోయింది. ఆ విషయంలో కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎంఎస్ఎంఈలు కానీ చేతివృత్తులు కానీ వీధి వ్యాపారస్తులు కానీ మత్స్య కార్మికులు కానీ రైతులు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ లేకపోతే పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులు కానీ అనేక మందిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఎంతైతే చేయగలుగుతుందో కేంద్ర ప్రభుత్వానికి ఎంతైతే శక్తి ఉందో అంత మేరకు 20 లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వివిధ విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా దేశ ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వము చేస్తా ఉంది. ఈ రోజు మనకందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి కూడా అనేక రకాల సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. సంతోషం ఏంటంటే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలో ఈరోజు టెస్టింగ్ ఏవైతుందో చాలా అద్భుతంగా టెస్టింగ్స్ జరిగాయి నిన్న ఒకరోజు. ఆ దిశలో రానున్న రోజుల్లో కూడా మనము కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ సహకారాలు అందించి ఈ యొక్క టెస్టింగ్స్ పెంచేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలను ప్రోత్సహిస్తా ఉన్నాం. నిన్న 10,25,000 టెస్టులు నిన్న ఒక్కరోజు జరిగింది రికార్డు. ఈ కోవిడ్ ఏర్పడినటువంటి 6 నెలల్లో ఇంత టెస్టులు జరగడం అనేటువంటిది ఒకటే రోజు 10,25,000 పైచీలకు మరి టెస్టులు జరిగాయి. దాన్ని మరింతగా పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటీవల ప్రధానమంత్రి గారు స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను టెస్టింగ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, ఢిల్లీలో ఉదాహరణ చెప్పారు ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ. ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అమిత్ షా గారి నేతృత్వంలో చాలా అద్భుతంగా ఢిల్లీలో దీన్ని అరికట్టాము, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఢిల్లీలో మేము ఈరోజు 20,000 బెడ్స్ ఖాళీ ఉన్నాయి, ఏర్పాటు చేశాం మేము. మేము ముందు జాగ్రత్త చర్యగా ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి